చిన్నశంకరంపేట మండలంలోని 17 గ్రామాలలో 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను తహసీల్దార్ రాజేశ్వరరావు అందజేశారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా 1,00,116 రూపాయల చెక్కును అందించడం జరుగుతుందని, పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావుతో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీమాందాపూర్ సర్పంచ్ భిక్షపతి గౌడ్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి, మీర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చిరంజీవి, సత్యనారాయణ గౌడ్, దశరథం, సందీప్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని 17 గ్రామాలలో 29 జీపీ పరిధిలో 71 కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కు రావడం జరిగింది. ఒక్కొక్క చెక్కు కాస్ట్ 1,00,116 రూపాయల కానీ రావడం జరిగింది. ఎలక్షన్ కూడిన కారణంగా ఈ సంబంధిత గ్రామాలకు స్వయంగా నేను నా సిబ్బందితో కలిసి విజిట్ చేసుకుంటూ సంబంధిత లాభంతో ఇంటికి పోయి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పేదవారిని చూసి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇటువంటి పేదవారిని సెలక్షన్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చెక్కులను ప్రజలను సద్వినియోగం చేసుకొని కోరుతున్నాను. మరియు ఈరోజు ఏదైతే మేము జారీ చేసిన చెక్కులు ఉన్నాయో ఆ చెక్కును సంబంధిత బ్యాంకు ఖాతాలు జమ చేసుకోవటకు సంబంధిత లాభంతో సూచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వినియోగం చేసుకోవడం కోరుతున్నాను.